క్రీస్తు మీద ప్రియమైన దేవుని వర్లారా ఈ సాయంకాల వేళ దేవుని వాక్యాన్ని వినటానికి విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన న్యూస్ ఛానల్లో విడుదలైన పాటలను మీరు చూచి విని ఎంతగానో సంతోషించారని నమ్ముతున్నాను దేవుని యొక్క మహాజ్ఞానమును ఈ మాటల ద్వారా పాటల ద్వారా తప్పనిసరిగా ఈ సమాజానికి పరిచయం చేయండి సహకరించిన కుటుంబాలన్నిటికీ ధన్యవాదాలు ఇక ఈరోజు మీరు చూస్తున్న ఒక సున్నితమైన అంశం ఒక ప్రత్యేకమైన అంశం అది మీరు చదువుతున్నది పవిత్రతకు స్త్రీయే మూలమా ప్రూఫ్ ఆఫ్ వర్జినిటీ అసలు పవిత్రత అంటే ఏంటో ఈ సమాజానికి అర్థం కాలేదు ఇప్పటి వరకు ఆ పవిత్రతకు స్త్రీమూర్తిని దేవుడు ఒక గురుతుగా పెట్టాడు అన్న విషయం ఈరోజు ఈ కోట్ల మంది జనాభాతో నిండిన ఈ దేశాల వ్యవస్థలలో ఎంతమందికి తెలుసు మరి ముఖ్యంగా స్త్రీలైన వారికి ఎంతమందికి తెలుసు వారు పవిత్రత కోసమే పుట్టారు అని పవిత్రతను చూపించటం కోసమే దేవుడు తమ శరీర నిర్మాణాన్ని చేశాడు అని పవిత్రులుగా ఉండడానికే దేవుడు స్త్రీ ఆకార నిర్మాణాన్ని చేసి చివరకు పురుషునికి కూడా ఒక పాఠంగా నేర్పించడానికి చేశాడు అన్న విషయం ఎంతమందికి తెలుసు ఇది కేవలం దేవుని జ్ఞానం అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది కానీ సామాన్యంగా దేవుని మాటలను పై పైన చదివే వాళ్ళకి అర్థం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా మీరు గమనించవలసిన ఈ ప్రత్యేకమైన విషయం ఏంటంటే పవిత్రత స్వచ్ఛత ఇంగ్లీష్లో ప్యూరిటీ అంటారు నిజానికి స్త్రీ జాతిని దేవుడు చేయటంలో ఉన్న ఒక గొప్ప ఉద్దేశం అది ఎంత గొప్ప ఉద్దేశమో అన్నది మనుషులు తెలుసుకోవాలి ఎందుకంటే మనందరికీ ఉన్నారు మనందరికీ అక్కలున్నారు ఉన్నారు స్త్రీ జాతిలో ఎందరో మనకు పరిచయస్తులు మన రక్త సంబంధికులు మన స్నేహితులు స్నేహితులు అంటారు సమాజంలో ఎందరో మనకు కనబడుతున్నారు నిజానికి ప్రతి మూర్తిలోనూ దేవుడు ఏమి సంకల్పించాడు అన్నది నిజంగా ఈ పాఠం ద్వారా దేవుని మాటలను మీరు చదవగలిగితే మీకు అర్థమవుతుంది చివరికి పురుష జాతి కూడా స్త్రీ జాతి నుంచి పవిత్రతను నేర్చుకోవాలి అవునండి పురుషులు కూడా స్త్రీమూర్తి నుంచి పవిత్రతకు పాఠం నేర్చుకోవాలి అన్న విషయం బైబిల్ చెప్పింది ఎందుకంటే సార్వత్రిక క్రీస్తు సంఘం ఏ దేవుని మాట మాట్లాడినా అది బైబిల్లో లేనిది కానిది మాట్లాడదు ప్రకటించదు కనుక దేవుడు చేసిన అపురూపమైన సృష్టిలో తొలుత సృష్టించినది పురుషునినైతే ఆ పురుషుని నుంచి పురుషుని కొరకే తీసి నిర్మించినదే స్త్రీ మనందరికీ ఆది తల్లి అయిన అవ్వ ఆమె ప్రారంభకురాలు దేవుడు ఇరువురిని చేయటంలోని ముఖ్య ఉద్దేశం ఆయన ప్రతి నిర్మాణము వెనుక ఒక గొప్ప పాఠం గుణపాఠం మనుషులకు ఉంటుంది మనుషులు వాటిని చదువుకోవాలి తెలుసుకోవాలి కనుక ఏది దేవుడు సమాజానికి నేర్పించాలి అనుకున్నాడు పవిత్రత అవును నిజానికి ఆయన ఎలాంటి వాడు దేవుడు ఎలాంటి వాడు అన్న విషయాన్ని బైబిల్ని అడిగితే బైబిల్ ఒక చక్కని మాట చెప్పింది ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం ప్రియులారా మనమంతా ప్రకటన గ్రంథం దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం నాలుగో వచనం చూడండి ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం నాలుగో అండి ప్రభు నీవు మాత్రము పవిత్రుడు అంటున్నాడు చూడండి నీవు మాత్రం పవిత్రుడు దేవునిలో పవిత్రత ఉందండి స్వచ్ఛత ఉందండి అలాంటి పవిత్రుడైన దేవుడు స్వచ్ఛతతో నిండిన దేవుడు పవిత్రముగా అన్నిటిని సృష్టించాలి అనుకున్నాడు చేశాడు ఆయన సృష్టించిన సమస్తములోనూ పవిత్రత దాగి ఉంది తాను పవిత్రుడుగా ఉన్నాడు కనుక తాను చేసినది కూడా పవిత్రంగా ఉండాలి అని కోరుకున్నాడు అందుకు తన గర్భాన పుట్టిన వాళ్ళు కూడా పవిత్రులుగానే ఉండాలి తన జన్మనిచ్చిన తొలి కుమారుడని ఇసుక్రీస్తు వాక్యం శబ్దం జ్యేష్ఠుడు ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా తండ్రి గర్భం నుంచి ఉద్భవించిన తొలి కుమారుడు బైబిల్ ఆయన ఏమని వర్ణించిందో చూడండి యాకూబు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనం ప్రియులారా యాకూ రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనం ఏమంటున్నాడు అక్కడ యాక పత్రిక అధ్యాయం పదిహేడు వచ్చిన అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది అంటే ఫస్ట్ క్యారెక్టర్ దానికి ఉన్న మొదటి గుణం పైనుంచి వచ్చు జ్ఞానము అంటున్నాడు యశుక్రీస్తువు ఎక్కడి నుంచి వచ్చారు పైనుంచి వచ్చారు ఆయన జ్ఞానము అని ఆయనకు పేరు ఆయనలో ఏముంది పవిత్రత పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట అంటే నడుచోండి మొదట దానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసండి పవిత్రమైన లక్షణం దానికి ఉంది ఎందుకు పవిత్రుని నుంచి ఉద్భవించిన ఒక పవిత్రమైన కుమారుడండి ఆయన యేసుక్రీస్తు వారు కనుక ఈరోజు పవిత్రత తాను చేసిన దానిలో తాను సృష్టించిన దానిలో మరి ముఖ్యంగా తాను జన్మనిచ్చిన దానిలో పవిత్రతను కోరుకుంటున్నాడు దేవుడు ఉండాలి అని కోరుకున్నాడు ఈ సమాజానికి పాఠాన్ని నేర్పించాలి అనుకున్నాడు ఎప్పటికే ప్రకృతిలోని ప్రతి అణువు ద్వారా ఎన్నో పాఠాలను మనకి నేర్పిస్తున్నాడు అది చాలా సందర్భాల్లో మనం చదువుకున్నాం పగటికి పగలు బోధ రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది సృష్టిలోని సృష్టింపబడిన ప్రతిదీ కూడా మృగములు కావచ్చు పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు జలచరములు కావచ్చు ప్రతిదీ కూడా మనుషులకు పాఠాలు నేర్పిస్తుంది చివరకు ఆకారంలో చిన్నదైన చీమ సైతం అది మీకు తెలుసు అంటే దేవుడు నిర్మాణంలో ఏముంటుందో తెలుసా పాఠం ఏమి నేర్పించాలి అనుకున్నాడు స్త్రీనిగా నిర్మించాడే మన ఆది తండ్రికి గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటిముకను తీసి ఒక చక్కటి తల్లి రూపాన్ని సృష్టించి ఆయనకు బహుమానంగా ఇచ్చాడు నీకు సహకారి ఆయనలో నుంచి తీయబడినది ఎలా ఉండాలి అని కోరుకున్నాడంటే అత్యంత పవిత్రమైనదిగా పవిత్రుడుగా ఉన్న దేవుడు పవిత్రుడైన క్రీస్తుకు జన్మనిస్తే ఆ పవిత్రుడైన దేవుడి నుంచి జన్మించిన మరో కుమారుడే ఆదాము ఆయన కూడా తొలుత పవిత్రుడే ఆయన నుంచి ఉద్భవించిన ఆది తల్లి పవిత్రురాలే అవునండి పవిత్రురాలే కానీ ఏ పవిత్రతనైతే దేవుడు కోరుకున్నాడో ఆ పవిత్రను భంగపరిచే క్రియ అపవాది ఆరంభించాడు ఏ పవిత్రత దేవుడు ఆశిస్తున్నాడో ఆ పవిత్రత ఆయనకు దక్కకుండా చేయడానికి మొట్టమొదటి స్త్రీ మనందరికీ తెలుసు అవ్వను వాడు మోసపుచ్చి ఏమండి బైబిల్లో చదువుకున్న ఒక మాట ఈ సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పౌలు గారు కొరుందీలకు రాస్తున్న పత్రికలో ఆమె ఎలా మోసపోయిందో చెబుతున్నాడండి ఆమె ఎలా మోసపోయింది అపోతులైన పౌలు కొరిందీలకు రాస్తున్న రెండో పత్రిక పదకొండో అధ్యాయం మూడో వచ్చును ప్రియులారా కొరుందీలు రాస్తున్న రెండో పత్రిక పదకొండవ అధ్యాయం మూడో వచనం సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచి తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచి అలా మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి మన మనస్సులు కూడా చెరుపబడి క్రీస్తు ఎడల నుండా సరళత నుండి పవిత్రత నుండి పవిత్రత అంటున్నాడు చూడండి అంటే స్త్రీలో పవిత్రతను సృష్టించాడు దేవుడు ఇద్దరు పవిత్ర మూర్తుల నుంచి యావత్తు సమాజం పవిత్రమైనదిగా ఉద్భవించ ఉద్భవించాలి అని కోరుకున్నాడు దేవుడు కానీ సర్పము ఆహాది ఘట సర్పం ఏం చేసిందండి తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మన మనస్సులను కూడా చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత తిన్నని మార్గాన్ని విడిచి పవిత్రత నుండి ఆ క్రీస్తు పట్ల మనం చూపించవలసిన పవిత్రతను భంగపరచడానికి ఏమండి పవిత్రత నుండి ఎట్లైన తొలగిపోవునేమో అని భయపడుచున్నాను భయపడుచున్నాను పవిత్రత పోతుందేమోనన్న భయం పౌలు గారికి ఉందండి పవిత్రత నుంచి తప్పిపోతారేమోనన్న భయం పౌలు గారిలో సంఘాల పట్ల మనుషుల పట్ల ఆయన నమ్మిన వారి పట్ల ఆయన మార్గంలో నడుస్తున్న వారి పట్ల ఉంది ఎందుకు ఏ పవిత్రతనైతే తండ్రి కోరుకుంటున్నాడో ఆ పవిత్రతను దెబ్బతీయడానికి అపవాది వేసిన పన్నాగం చేసిన కుట్ర అవునండి నిజంగా ఆ స్త్రీ స్త్రీ విషయంలో దేవుడు చూపించవలసిన పవిత్రత తనలోని పవిత్రతను దేవుడు ఇచ్చాడు మనుషులలో పెట్టాడు అది చూడాలి అనుకున్నాడండి అది మనం సరళత నుండి దెబ్బ తిన్నాం గనుకనే యసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం జరిగింది ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడంటే మనం కోల్పోయిన ఏ పవిత్రత అయితే ఉందో తిరిగి అదే పవిత్రతను మనకు ఆపాదించటం కోసం ఆయన ఏం చేశాడు ఆ మహానుభావుడు మొదటి వ్యూహాను పత్రిక చూడండి బైబిల్ తెరిచి మొదటి వ్యూహాను పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చినామండి మొదటి వ్యూహాను పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చినం ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తున్నారో నమ్ముతున్నారో నిరీక్షణ ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకును ఆయన తన్ను పవిత్రునిగా చేసుకును అంటే ప్రతి మనిషి కూడా ఏమండి ఎలా ఉండాలని ఆశపడుతున్నట్లుగా ఈ మాటలోని భావం మనకు అర్థమవుతుంది మళ్ళా చదువుదాం మాట ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడు ఏసుక్రీస్తు వారు మొదట నుంచి వచ్చిన జ్ఞానం అత్యంత పవిత్రమైనది ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకును నిజంగా ఆ పవిత్రత మనం కావాలి అనుకుంటే ఏసిన వెంబడించిన వాళ్ళు ఆ పవిత్రతను చూసి నేర్చుకోవాలి ఎవరి దగ్గర ఈ పాఠం నేర్చుకోవాలి చెప్పండి సోమరి వాడైతే చీమల దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోవాలి అవునా పవిత్రతను కూర్చిన పాఠం నేర్చుకోవాలి అంటే ప్రకృతిలో స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ పవిత్రతను గూర్చి నేర్చుకోవాలి ఎందుకంటే మూలంగా చేశాడు ఏమండి ఒక మంచి మాట బైబిల్ నుంచి చూద్దామండి పవిత్రత అనగానే మీరు అనుకుంటున్నారేమి శరీరం పవిత్రత అదొకటే కాదు అదొక్కటి మాత్రమే కాదండి శరీరాన్ని శుభ్రం చేసుకోవటమో లేదంటే శుద్ధీకరించుకోవటమో అది కేవలం మీకు పవిత్ర ఇస్తుందేమో అని అనుకుంటే కాదు ఇసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి సందేశాలను ఆయన సమాజానికి చెప్పారో ఒక మాట చూద్దాం యోహానుసువార్త వార్త పదమూడవ అధ్యాయం పది వచ్చునం చూద్దాం చదువుకుందాం వార్త పదమూడవ అధ్యాయం ప్రియులరా పది వచ్చినాం ఏసు అతని చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కరలేదు అతడు కేవలం పవిత్రుడయ్యను స్నానం చేసిన వాడు ఏమండి పాదములు తప్ప మరేమీ కడుక్కోనవలసిన అవసరం లేదు కానీ అంటున్నాడు అతడు కేవలం పవిత్రుడయ్యను మీరును పవిత్రులు కానీ మీరు అందరూ పవిత్రులు కారణను అందరూ పవిత్రులా అందరిలోనూ పవిత్రత ఉందా లేదు పవిత్రత కోల్పోయింది సమాజం అందరూ పవిత్రులు కారు మరి ఎలా మనం పవిత్రులుగా మారాలి ఏమండి ఎలాగో మనం పవిత్రరాణులుగా మారాలి పవిత్రులుగా ఉండాలి దేవుడు బైబిల్లో చెబుతున్న మాట ఏమండి ఆ యేసుక్రీస్తు వారు ఎలాగైతే పవిత్రంగా భూమి మీదకి వచ్చారో ఆ పవిత్రతను ఆయన కాపాడుకోవడం కోసం దేవుడు ఆయన పవిత్రతను ఎంత భద్రంగా కాపాడాడో తెలుసా ఆయన భూమి మీదకి పంపించడానికి దేవుడు చేసిన ప్రణాళిక ఎలా ఎన్నుకున్నాడు ఎవరి గర్భ అని ఎన్నుకున్నాడు కన్యక గర్భవతి కుమారుని కనును అన్న ఎప్పుడూ ధర్మశాస్త్రములో ప్రవక్తల నోట పలికించిన మాట కన్యక గర్భవతి కుమారుని కనాలా ఎందుకు కన్యక గర్భవతి కుమారుని కనాలి నిజానికి మరియమ్మ యేసుకు జన్మనిచ్చిన తల్లి పవిత్రురాలా అవును పవిత్రుడైన తండ్రి తన కుమారుడు పవిత్రుడుగా భూమి మీద అడుగుపెట్టినప్పుడు కూడా పవిత్రంగానే అడుగు పెట్టాలి అన్న ఆలోచనతో ఒక పవిత్రురాలుని ఎన్నుకున్నాడు స్త్రీని ఆ పవిత్రురాలకు ఉండవలసిన లక్షణం ఏంటో చెబుతున్నాడు చూడండి దేవదూత వచ్చింది దేవదూత వచ్చిందా వచ్చింది ఎవరి దగ్గరకు వచ్చింది మరి అమ్మ దగ్గరకు వచ్చింది వచ్చి ఏమని మాట్లాడుతుంది మా తీసు వార్త చూడండి మొదటి అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చి యేసుప్రభు యొక్క జనన మా వార్తను శుభవచనాన్ని పలుకుతున్నప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు లోకాసు వార్త క్షమించడం లోకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై నాలుగు చదువుతాం లోకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై నాలుగు అందుకు మరీ అంటున్న మాట ఏమని అసలు నాకు పురుషుడు తెలియదే ఏమండి పురుషుణ్ణి ఎరుగని దాననే నేను నేను ఎలాగూ గర్భవతిని కాగలను అంటే దేవుడు ఆమెలో చూసిన లక్షణమేట తెలుసా నువ్వు పురుషునినే ఎరుగన దానవమ్మా పురుషులనే ఎరుగకుండా పవిత్రురాలుగా సమాజంలో జీవిస్తున్న ఒక గొప్ప వనిత ఎవరు మరి అమ్మ యేసుకు జన్మనిచ్చిన తల్లి ఆ మహానుభావుని గర్భాన్ని ధరించాలి అంటే వెళ్ళే గర్భం కూడా చాలా పవిత్రంగా ఉండాలి అవసరమా కన్యక గర్భాన్ని ఎందుకు పుట్టాడు అన్నది మందికి అర్థం కాలేదు ఎందుకని కన్యక గర్భాన్నే పుట్టాడు అవునండి పరలోకంలో ముందుగానే ఆయన ఆత్మగా వేరుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి పురుషునితో పని లేదు కన్యక మాత్రమే అవసరం అలాంటప్పుడు కన్యక ఎందుకు ఏమండి ఏ అండాశయం ఉన్నా ఏమండి అండాలు విడుదలయ్యే ఏ అండాశయమైనా చేయదా ఒక స్త్రీ సరిపోదా అందులో పురుషుని ఎరుగునదే ఎందుకు ఉండాలి ఆ గర్భం పవిత్రమైనదిగా ఎందుకు ఉండాలి తన కుమారుడు పవిత్రుడుగా పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదటి ఏంటట దానికి ఉన్న లక్షణం పవిత్రమైనది అత్యంత పవిత్రమైన ఆ పవిత్రతతో కూడిన పవిత్ర మూర్తిని చేర్చవలసిన గర్భం మూయవలసిన గర్భం చాలా పవిత్రంగా ఉండాలి ఊరిలో ఎవరు కనబడితే వారి దగ్గరకు వెళ్ళి ఎవరితో పడితే వారితో పరిచయాలు పెంచుకొని ఎవరితో పడితే వారితో సైనించే వాళ్ళే ఉండకూడదు అఫ్ కోర్స్ ఆవిడ పెళ్లి కాకపోవచ్చు ఏమిటి సమాజంలో పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది స్త్రీలే కానీ పురుషులే కానీ ఎంతోమంది ఈరోజు సంబంధాలు పెళ్లి కాలేదు గనుక వీళ్ళు పవిత్రులను మీరు అనుకుంటే పొరపడుతున్నారు సమాజంలో చాలా మంది వీళ్ళు పెళ్లి కాలేదండి పవిత్రులా పెళ్లి కానంత మాత్రాన ఏ స్త్రీ పవిత్రుడు రాలు కాదు ఏ పురుషుడు పవిత్రుడు కాడు ఎందుకంటే వారు జీవించే జీవన విధానం ఈరోజు సమాజంలోని వ్యవస్థ కూడా ఎలా మారిపోయింది అంటే ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ముందు అతడితో కలిసి డేటింగ్ అంటే ముందు అతనితో సహజీవనం చేయాలి మేము ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఈ అర్థం చేసుకోవటంలో తనువులు కలిసినా పర్వాలేదు సైనించినా పర్వాలేదు ఒక్కటిగా కలిసినా పర్వాలేదు అదే కదండి ఈరోజు యూత్ యొక్క ట్రెండ్ ఒకనాటి సమాజంలోని సిద్ధాంతాలు ఒకనాటి కట్టుబాట్లు లేవిప్పుడు అంతా మారిపోయింది ఏమండి చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయింది సమాజం కనుక ఈరోజు ఎవరు పవిత్రులుగా ఉన్నారు పెళ్లి కాలేదండి కన్యా పెళ్లి కాలేదు కన్యా పురుషుని ఎరుగనిదా వివాహం కానంత మాత్రాన కన్య అనుకోకూడదు పురుషుని ఎరుగనిదే నిజమైన కన్య కనుక ఏసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపేటప్పుడు దేవుడు తీసుకున్న ప్రణాళికలోని ఎంపిక ఎవరిని ఎంపిక ఎంచుకున్నాడు నేను పురుషుని ఎరుగనిదాననే ఏమండి కనుక భూమి మీద ఏసు రావడానికి ఏదో ఒక గర్భాశయం చాలు కదండి పెళ్లి కానీ ఏదో ఒక స్త్రీ అయితే సరిపోతుంది కదా ఏమండి ఏ పురుషుని ఎరుగని గర్భమై ఉండాలి ఏ పురుషుని ద్వారా కలుషితం చేయబడిన స్త్రీమూర్తి అయి ఉండాలి అందుకే అంటుంది ఆ మాట లోకాలో మనం చదువుకున్న మాట నేను పురుషుని ఎరుగని దానని ఇప్పుడు చదువుతాం మతీసో అత మొదట అధ్యాయం పద్దెనిమిదో వచ్చినోళ్ళు ఏసుప్రభు వచ్చారు గర్భంలో ఆయన ఉన్నారు నవమాసాలు ఆ తల్లి మోసింది ఏం జరిగిందో తెలుసా యేసు ప్రభు ఉన్నంత కాలము కూడా ఆమె గర్భం ఎంత పవిత్రంగా ఉందో చూడండి చెబుతున్నాడు మత్యసు వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ఏసు క్రీస్తు వారి జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ ఒక ప్రధానము చేయబడిన తరువాత ఆ ప్రధానం చేయబడిందేమో గాని వాళ్ళు ఏకం కాలేదు ఏకం కాలేదు వాళ్ళు వారు ఏకము కాక మునుపు అంటే ఒకరినొకరు శరీర సంబంధంగా కలుసుకొనలేదు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా మారిందామె ఎవరిని ఎరుగలేదామేక ఇరవై ఏదో వచ్చనం చూడండి అదే స్వార్థ మొదటి అధ్యాయం ఇరవై ఏదో వచ్చనంలో ఆమె కుమారుని వరకు ఆమెను యోసేపు ఎరుగకుండా ఎరుగుండనంటే పోనీ గర్భంలోకి వచ్చేసాడు కదా వచ్చేసిన తర్వాత శుక్రకణం అండంతో ఫలదీకరణం చెంది బిడ్డగా మారిపోయాడు కదా ఇప్పుడు యోసేపు గారు కలిసి తర్వాత యోసేపు గారి యొక్క ఏమండి వీర్య కణాలు ఆమెలోకి ప్రవేశిస్తే తప్ప నా ప్రవేశించడానికి వీలు లేదు పురుషుడు ఆమెను తాకడానికి వీలు లేదు పవిత్రం చాలా పవిత్రం యేసుక్రీస్తు వారు బయటికి వచ్చినంత వరకు చూడండి ఆ మాట ఉంది ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెనో అమ్మ వాళ్ళ చెంత పవిత్రురాలు ఒకవేళ ఇప్పుడు నేను కానీ ఒకవేళ ఆమెతో నేను సయనిస్తే ఆమెను నేను శారీరకంగా కలుస్తే కలుసుకుంటే ఆమె పవిత్రతను దెబ్బతీసేవాడు నవ్వుతాను ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు యొక్క పవిత్రతను దెబ్బతీసేవాడుగా మారిపోతాను కనుక దేవదూత చెప్పింది జాగ్రత్త అప్పటి వరకు ఒకటండి ఆమె కుమారుని కనువరకు ఆమెను యోసేపు ఎరుగకుండెను అంటే పవిత్రతను గూర్చి స్త్రీ విషయంలో దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపటం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నాడండి ఎందుకొచ్చాడు ఆయన అపవిత్రులుగా మారిపోయిన మానవ సమాజాన్ని తిరిగి పవిత్రులుగా మార్చటం కోసం ఏమండి పవిత్రులుగా చేయటం కోసం తన్ను తానే శిలో మరణం పొంది మనల్ని పవిత్రులుగా చేయటం కోసం కదా తన ప్రాణం అర్పించాడు అంత ముఖ్యత ఉందా అంత ప్రాముఖ్యత ఉందా ఈ పవిత్రతలో అవునండి ఆ పవిత్రతకు స్త్రీ నిజంగా ఎంత మూలానికి వెళితే ఈ సమాజానికి స్త్రీమూర్తి ద్వారా పవిత్రత అంటే ఏంటో నేర్పించాలి అనుకున్నాడు అవునండి అవును ఏమండి మీ అందరికీ తెలుసు ఎఫ్తా కుమార్తె తన కన్యత్వాన్ని గూర్చి ఆమె ప్రలాపించింది అవునా కన్యా అంటే వర్జిన్ అంటారు ఒక స్త్రీ తన కన్యత్వాన్ని కోల్పోవటం తన వర్జినిటీ కోల్పోవటం అంటారు ఏమండి ఈ పదం స్త్రీలకే అప్లై చేస్తారండి స్త్రీలకే కన్యత్వం అన్నదంటారు పురుషునికి ఎవరో కన్య అండరు ఎందుకంటే బైబుల్ మాట వెళదాం వెళదాం బైబుల్ ఆధారాలు కూడా మీకు చూపిస్తాను ఇక్కడ యఫ్తో కుమార్తె తన ఎలాంటి పరిస్థితులలో ఆమె ఆ సంఘర్షణలో పడి దేవునికి నన్ను ప్రతిష్ఠించారు కనుక నేను ఇంకెవరో ఏ పురుషుడు నన్ను తాకకూడదు నేను ముట్టకూడదు నేను కలుషితం కాకూడదు అని తన కన్యత్వాన్ని విషయమేమో ప్రలాపించిన సందర్భం ఒక్కసారి మనం చూద్దామండి న్యాయధిపతులు గ్రంథం పదకొండవ అధ్యాయం ఏమండి ముప్పై ఏడవ వచ్చుడు నుంచి చూద్దామండి న్యాయపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చుడు నుంచి మరియు ఆమె అంటుంది నా కొరకు చేయవలసినది ఏంటంటే తెలుసా మీరు రెండు నెలల వరకు నన్ను ఓడిచిపెట్టండి దయచేసి నేను నువ్వు నా పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గుర్చి ప్రణాపించదని తండ్రితో చెప్పగా అలాగే అమ్మా నువ్వు దేవునికి ప్రతిష్ఠించబడిన దాను అంటే దేవునికి నిన్ను నాజీరు చేశామే కనుక దేవుడికి ప్రతిష్ఠించినది ఏదైనా పవిత్రంగా ఉండాలి ఏం వివాహం చేసుకుంటే తప్పేంటి నా ఆమె చంపబడలేదక్కడ కేవలం దేవుడికి ప్రతిష్ఠితమగును కనుక దేవునికి ప్రతిష్ఠితమైనది పురుషుని సంయోగం వలన అపవిత్రురాలుగా మారకూడదు పురుషుని సంభోగం వలన ఆమె అపవిత్రురాలుగా చేయబడకూడదు కనుక ఆమె కన్యత్వాన్ని గురించి ప్రలాపించినట్లుగా ముప్పై ఎనిమిదో వచ్చిన చూడండి ఆమె తన చిరుకొత్తలతో కూడా పోయి కొండల మీదకి వెళ్ళి తన కన్యత్వం గురించి ప్రలాపించను ఇక ముప్పై తొమ్మిదో వచ్చినాలో ఏమంటున్నాడు చూడండి ముప్పై తొమ్మిదో వచ్చినం ఆ రెండు నెలలు అక్కడ కొండల మీద ఆమె గడిపిన తరువాత ఆమె తమ తండ్రి ఎత్తుకు తిరిగి రాగా తాను మొక్కుగడిను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసను ఈ మాట చూడండి ఆమె పురుషుని ఎరుగనే లేదు మనలాంటి ఆడపిల్లలా వీళ్ళు బయటికి మెత్తగా కనబడతారు కానీ ఏమండి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు బయటికి చాలా పవిత్రులుగా మన వాళ్ళు కనబడతారు కానీ ఎప్పుడో వారి కన్యత్వాలు కోల్పోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు తమ పవిత్రతను కోల్పోయిన వాళ్ళు ఆ కాలంలో ఇచ్చిన మాటను గౌరవించిన ఒక కుమార్తెగా ఆమె రెండు నెలలు ఉన్నా రెండు నెలల అవకాశం దేశాటం చేసి వచ్చేస్తాను మొత్తం ఎక్కడ పడితే అక్కడ తిరిగి వచ్చేస్తానండి తన కన్యత్వాన్ని కోల్పోయే ప్రయత్నం చేయలేదు ఆమె తమ కన్యత్వాన్ని గురించి ప్రలాపించి ఏమంటున్నాడు ముప్పై తొమ్మిదవచనంలోని ఆమె పురుషుని ఎరుగనే లేదంటున్నాడు చూడండి అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ఆమె పురుషుని ఎరుగకుండానే పవిత్రతను ఆపాదించుకుంది అంటే పురుషుడు తాకకుండా ఉండటంలో స్త్రీకి పవిత్రత ఉందా ఉంది ఉందండి ఉంది సమాజంలో ఎంతమంది స్త్రీలు పురుషులు తమను ముట్టకుండా ముట్టనివ్వకుండా నిజంగా కన్యలుగా ఉన్నారు పురుషుని ఎరుగని వాళ్ళుగా ఉన్నారు మనకు తెలియదు ఏమండి మన దగ్గర నటించవచ్చు వాళ్ళు వాళ్ళు మన దగ్గర నటించవచ్చు కానీ ఏనాడో వాళ్ళు కోల్పోయారండి కోల్పోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారండి ఈరోజు సమాజంలో ఎందుకంటే సమాజం కూడా అంటే వాటికి అవకాశం ఇచ్చేసింది డేటింగ్ వెళ్ళండి ఒకరితోనొక పరిచయం పెంచుకోండి మీకు ఇష్టమైతేనే పెళ్ళి ఈరోజు ఉన్న సొసైటీ అలా మారిపోయిందండి అందుకు ఆమె ఆ పవిత్రతను కాపాడుకున్నందుకట ఆ పవిత్రత కోసం ఇస్రాయలు పండగ చేసుకున్నారట నలభై వచ్చిన చూస్తే ఏమండి న్యాయధిపతుల గ్రంథం పదకొండు నలభైలో అండి ప్రతి సంవత్సరం ఇస్రాయల్ కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దిలాసిద్ధి చేయట ఎవ్రీ ఇయర్ ఒక పండగ అవి కోసం నాలుగు రోజుల పండగ దేనికోసం అండి ఈ పండగ దేవుని కోసం తన తనువును త్యాగం చేసి పవిత్రతను కాపాడుకుంది పురుషుని ముట్టనివ్వకుండా తన శరీరంలో కన్య కన్యత్వం ఎక్కడ ఉంటది పురుషులని ఎక్కడ ఉంటుందండి కన్యత్వం కళ్ళలోనా చేతులలోనా ఏ అవయవంలో కన్యత్వం ఉంటుంది అది మీకు తెలుసు ఏ జన్మాంగం అయితే మనం ఉందో ఏ జన్మాంగం నుంచి అయితే మనం అంతా వచ్చామో అక్కడండి అవునండి అక్కడ దేవుని పిల్లలారా ఆలోచిద్దాం ఆలోచిద్దాం దేవుడు చెప్పిన మాట తన కన్యత్వాన్ని కాపాడుకోవడం కోసం దేవుడు చెప్పిన మాట పాతని మందనలో స్త్రీల యొక్క కన్యత్వాన్ని గూర్చి దేవుడు ఎన్ని మాటలు చెప్పాడో ఈ సందర్భంలో మీరు ఇప్పుడు చదవాలి స్త్రీల కోసం ఎందుకు చెప్పాడు పురుషుల కోసం చెప్పాడేమో కూడా మీరు సుమా ఏమండి చూడండి పవిత్రతకు స్త్రీ ఎందుకు మూలమైంది ఆమెలో ఉన్న పవిత్రత ఏంటి ఏ విషయంలో పవిత్రత దేవుడు స్త్రీ ఆకారాన్ని నిర్మించింది ఆయనే ఏమంటే స్త్రీ స్త్రీగాను నిర్మించింది ఎవరు దేవుడే వారిని పురుషుని గాను స్త్రీగాను నిర్మించను అని అన్నాడు అంటే పురుషుని శిరస్సుగా దేవుడు ఒకళ్ళు నిర్మాణం చేస్తే స్త్రీని మాత్రం ఒక పవిత్రురాలుగా నిర్మాణం చేశాడు ఆమె శరీరంలో పవిత్రతకు నిదర్శనాన్ని పెట్టాడు అమ్మ నీ శరీరంలో పవిత్రతకు ఆలవాలం నీ శరీరం పవిత్రకు ఆలయం పవిత్రతకు ఆలయం అమ్మా ఎవరైనా మన తల్లి మన చెల్లి మన భార్య అక్క ఏమండి అందరి కోసం దేవుడు చెబుతున్న మాట పాత బంధన కాలంలో ఏంది ధర్మశాస్త్రంలో దేవుడు స్త్రికి ఇచ్చిన ఆజ్ఞలో స్త్రీ విషయంలో మరి ముఖ్యంగా కన్యత్వానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు దేవుడు చెప్పాడు ఒక్కసారి మీరు బైబిల్ తెరిచి చూడాలి ఎందుకంటే బైబిల్లో రాయబడిన భూతులు కావు ఈ సమాజ శ్రేయస్సును కోరి దేవుడు చేసిన హెచ్చరికలు అర్థం కానివాడు మాట్లాడతాడు వెర్రి మాటలు ఏంటండి ఇలాంటి వాక్యాలు కూడా అవసరమా మరి ఎందుకు రాయించాడు దేవుడు బైబిల్లో చదవాలి తెలుసుకోవాలి దానివల్ల ఈ సమాజం ఎలా మారిందో ఆ సమాజాన్ని ఎలా మార్చాలో నేర్చుకోవాలి అదే పాఠం పవిత్రత 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 అంటే అందరికీ ప్రపంచంలో పవిత్రత నేర్పించే తల్లి ఆడది పవిత్రురాలు కన్యక పవిత్రమైనది ఎలా ఉండాలి చూద్దాం చూద్దామండి ద్వితీయోపదేశకాండం బైబిల్ని ఒకసారి తెరిచి చూడండి ప్రియులారు ఆ రోజు ఉన్న సమాజానికి ఇస్రాయలి సమాజానికి దేవుడు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశాడు ద్వితీయోపదేశ కాండంలో ఏమండి ఇరవై రెండో అధ్యాయం పదమూడో వచ్చినం ద్వితీయోపదేశకాండం ఇరవై రెండో అధ్యాయం పదమూడవచ్చును ఒకడొక స్త్రీని పెండ్లు చేసుకొని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలను మోపి ఆమె చెడ్డదని ప్రచురం చేసి ఈ స్త్రీ నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెందు కన్యత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడలా ఈవిడి వర్జిన్ కాదు ఈవిడి ప్యూర్ గా లేదు స్వచ్ఛంగా లేదు కలుషితం అయిపోయింది అని ఒకవేళ అభియోగం మోపితే ఏమండి నేను పరిగ్రహించిని ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెందు కన్యత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఇక్కడ చెబుతున్నాడు చూడండి వెంటనే చిన్నదాని తల్లిదండ్రులు చిన్నదాని తల్లిదండ్రులు ఏం చేయాలి చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందు ఉన్న ఊరి పెద్దల యుద్ధకు ఆ చిన్నదాని కన్యత్వపు లక్షణములను తీసుకొని రావాలను ఆ చిన్నది యొక్క కన్యత్వపు లక్షణాలు ఏంటి కన్యత్వపు లక్షణాలు ఏంటండి ప్రతి కుటుంబము ప్రతి తల్లి తండ్రి తమకు పుట్టిన ఆడబిడ్డ మగబిడ్డ కోసం నేను చెప్పటం లేదు ఆడబిడ్డ విషయంలో ఆమె కన్యత్వాన్ని కాపాడే విషయంలో ఏమండి భద్రత తీసుకొని ఎంత జాగ్రత్తలు వారు ఆనాడు పాటించారో చూడండి ఆ కన్యత్వపు లక్షణములను తీసుకుని రావాలట కన్యత్వము లక్షణములు తీసుకొని రావాలను ఏంటట కన్యత్వపు లక్షణం కిందకు చదువుతాం పదిహేడో వచనం రెండో మాట ఏమండి ద్వితీయోపదేశాండ మరవై రెండో అధ్యాయం పదిహేడో వచనంలోనే రెండో మాట అండి అయితే నా కుమార్తె కన్యత్వమునకు గుర్తులు ఇవే పవిత్రతకు గుర్తులు ఇవే కన్యత్వం అంటే ఏంటండి ప్యూరిటీ అండి పవిత్రత అండి కన్యత్వం అంటే ఏదో అనుకోకండి పవిత్రురాలు ఒక స్త్రీమూర్తిలో దేవుడు పెట్టిన పవిత్రత ఇది నిర్మాణంలో జరిగిన పవిత్రత దేవుడే తల్లి గర్భమందు నిర్మించిన నాడు ఇచ్చిన పవిత్రత అయితే నా కుమార్తె కన్యత్వంకు గురుతులు ఇవే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను ఋతుక్రమం జరుగుతుంది ఆమె తమ యవనము లోకి ఆమె ప్రవేశించినప్పుడు ప్రతి నెల నెలసరి ఆమెకు ఆరంభమైనప్పుడు ఋతు కార్యక్రమం ఆరంభమైనప్పుడు ఆ ఋతు కార్యక్రమంలో జరిగే బట్టను దాయడమా ఏంటంటే దేవుడు ఎంత హెచ్చరిక చేస్తున్నాడు ఇస్రాయల్కి ఇంత జాగ్రత్తలు తీసుకోవాలా అవును ఆమురుడిని పవిత్రతను దాచాను ఇప్పుడా ఇప్పుడు అయ్యింది ఎక్కడండి అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయింది సమాజం సమాజం ఎటుపోతుందో ఎవరికి తెలియదు అసలు పవిత్రతనే మంట కలిపేసిందండి ఎందుకంటే మాకు హక్కులు కావాలి మాకు నచ్చిన చోటుగా వెళతాం నచ్చినట్టుగా ఉంటాం అని ప్రశ్నిస్తుంటే ప్రశ్నించే హక్కు చట్టాలే కల్పిస్తుంటే ఇక కఠినమైన నిర్ణయాలు ఈ సమాజంలో తల్లిదండ్రులు ఎలాగూ తమ బిడ్డల పట్ల తీసుకోగలరు చెప్పండి పవిత్రత దాచాడు దేవుడు ప్రతి స్త్రీలోను స్త్రీ గర్భంలోను పవిత్రత దాచాడు అందుకే తన కుమారుని పంపినప్పుడు కూడా ఒక పవిత్రురాలైన రాలైన కన్యక పురుషుని ఎరుగనిదిగా గర్భవతిగా మారిన తరువాత కూడా పురుషుడు ఆమెను తాకకుండా కలవకుండా ఎరుగనిదిగా ఆమె ఉంది అంటే ఎంత పవిత్రంగా దాచాడండి ఆ గర్భాన్ని అవును అంటే దేవుడు ప్రత్యేకత ఆ పవిత్రతగా ఆయన ఇస్తున్న ప్రత్యేకత మనం గమనించాలి కనుక ఇక్కడ చూడదాం పదిహేడు చూడండి రెండో మాట అయితే నా కుమార్తె కన్యత్వపు గుర్తులు ఇవి అనే పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దలు ఎదుట ఆ బట్టను పరచవలను ఇంకేమంటున్నాడు అప్పుడు ఆ ఊరి పెద్దలు ఒకవేళ తప్పు మోపితే ఆ బట్టలో ఒకవేళ నిజంగా ఎందుకంటే ఏమండి ఏంటి ఆ బట్టలో ఉన్న అర్థం ఏంటి అనుకుంటున్నారా ఏమండి ప్రతి స్త్రీకి తన జనన భాగములో దేవుడు పెట్టిన ఏమండి ఒక కన్యత్వపు పొర నిర్మాణంలో వచ్చేది ఎందుకు పెట్టాడు దేవుడు ఏదైనా అర్ధరహితంగా పెడతాడా పురుషునికి ఎక్కడ ఏ పొరలో పెట్టలేదండి దేవుడు అలాగే పురుషులతో అనేది కాదు పూర్తిగా వినండి పూర్తిగా వినాలి సమాజంలో ప్రతి ఒక్కరూ స్త్రీ నుంచి ఏమి నేర్చుకోవాలి దేవుడు చేసిన సృష్టిలోని భాగం కదా ఆమె నిర్మాణంలో ఆమె జన్మస్థానంలో ఏమండి అక్కడ దేవుడు ఒక చక్కటి పొర హైమన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఒక కన్యత్వపు పొర దేవుడు పెట్టాడు అంటే ఆ పొరగుండా రక్తస్రావం జరిగేటప్పుడు పొర ద్వారా వచ్చేటప్పుడు రక్తస్రావం ఎలా ఉంటుందో ఆ బట్టలో కనబడుతుంది ఆ లోనున్న ఆ పొర చినిగితే వచ్చే డైరెక్ట్ బ్లడ్ ఫ్లో రక్తస్రావం బట్ట మీద పడితే ఎలా ఉంటుంది అదే ఆ మరకలలోని తేడా ఫిల్టర్ అంటే నువ్వు చెరపబడలేదు నీలోనికి ఏ పురుషుడు ప్రవేశించలేదు నువ్వు ఏ పురుషుడిని ఎరిగిన దానివి కావు అని చెప్పడానికి ఆ రోజు దేవుడు ప్రతి స్త్రీలో పవిత్రతకు గుర్తుగా ఏర్పాటు చేశాడండి అవును ఏర్పాటు చేశాడు అందుకే దేవుడు ఇన్ని 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 లక్షణాలు చెబుతున్నాడండి వారు బట్టను తీసుకుని రావాలట కన్యత్వ లక్షణాలు చూపించాలి అట ఎందుకండి ఇన్ని జాగ్రత్తలు ఏమండి ఇంటిలో ప్రతి స్త్రీ నిజముగా తన కన్యత్వాన్ని గురించి ఎంత జాగ్రత్త పడితే ఒకరి కోసం చెప్పడం లేదు సమాజంలో దేవుని ఎరిగిన వారుగా లేదా అంటే దేవుని వలన తల్లి గర్భంలో స్త్రీగా నిర్మించబడిన ప్రతి స్త్రీ అదే పవిత్రత దేవుని మాటను ఆజ్ఞలుగా పాటించి ఉండగలిగితే ఏమండి పురుషులు చెరచడానికి ఎక్కడ వీళ్ళు ఉంటారు చెప్పండి బలవంతంగా చెరచటం కోసం నేను చెప్పటం లేదు తమ్మును తాము కాపాడుకునే వాళ్ళ కోసం నేను చెబుతున్నాను తమ్మును తాము దేవుడిచ్చిన పవిత్రతను కాపాడుకునే వారి కోసం నేను చెబుతున్నాను మాట్లాడుతున్నాను అంతేగాని ప్రమాదవశాతో ఎవరో మూకుమ్మడిగా దాడి చేసి చేయటం కాదు అది అది దుష్కామక్రియ బలవంతంగా ఆమె శేలాన్ని చెరచటం అది తప్పు అందులో స్త్రీ దోషం లేకపోవచ్చు కానీ ఇష్టపూర్వకముగానే ఏమండి ఈరోజు సమాజంలో ఎన్నో ఎన్నో వక్ర సంబంధాలు వక్ర మార్గాలు ఉన్నప్పుడు ఎందరు నిజంగా తమ పవిత్రతను కాపాడుకునేవారుగా ఉన్నారు దేవుడు వారిలో పెట్టాడు పవిత్రత నిర్మాణంలో పెట్టాడు పవిత్రత పురుషుని ఎరుగని దానవు అని చెప్పడానికి దేవుడు పెట్టాడు గురుతు ఆ బట్టను చూపించాలి అవేనండి లక్షణాలు దేవుడు బైబిల్లో రాయించారండి సృష్టికర్తగా ఆయన ఎంత ఆలోచనతో రాయించాడో చూడండి ఇకపోతే ఆమె మానానికి ఆమె శీలానికి దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యతను మనం చూడగలిగితే ఇక చూద్దాం చూద్దామండి ఏమంటున్నాడో చూద్దామండి లేవియా ఖాండం లేవియాఖాండం లేవియాకాండం పద్దెనిమిదవ అధ్యాయం చూడండి ప్రియులారా లేవియాకాండం పద్దెనిమిదో అధ్యాయం ఆరోచన నుంచి చూడండి ప్రియులారా లేవకాండం పద్దెనిమిదో అధ్యాయం ఆరు వచ్చును మీలో ఎవరు తన రక్త సంబంధుల మానచ్ఛాదనము తీటకు వారిని సమీపింపకూడదు ఎవరి మానాచ్ఛాదనం కోసం మాట్లాడుతున్నాడు మానం శీలం ఏమండి ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు చూడండి పవిత్రత మీలో ఎవరినూ తన రక్త సంబంధుల మానాచ్ఛాదనము తీటకు వారిని సమీపింపకూడదు నేను యహో నేనే చెబుతున్నాను ఈ మాట నీ తండ్రికి మానాచ్ఛాదనముగా ఉన్న నీ తల్లి మానాచ్ఛాదనం తీయకూడదు అర్థమైందో లేదు ఈ మాట ఏమండి మళ్ళా చదువుతున్నాను నీ తండ్రికి మానాదనముగా ఉన్న నీ తల్లి మానాదనం అంటే నీ తల్లి మానచ్ఛాదనం తీస్తే మానాన్ని నువ్వు తీస్తే నీ తండ్రి మానం కూడా పోయినట్టేనయ్యా నీ తల్లి శీలాన్ని ఒకవేళ నువ్వు చెరిస్తే నీ తల్లి శీలం చెడితే నీ తండ్రి శీలం కూడా పోయినట్టే అంటే ఇక్కడ తల్లి కోసం చెబుతున్నాడు సేలం మొదట తల్లి దగ్గర ఉంది నీ తల్లి చెరచబడితే నీ తండ్రి కూడా చెరపబడినట్టే ఏమండి అర్థమైందో లేదు మరలా చదువుతున్నాడు నీ తండ్రికి మానాచ్ఛాదనముగా నీ తల్లి మానాచ్ఛాదనములు తీయకూడదు ఆమె నీకు తల్లి ఆమె మానాచ్ఛాదనము తీయకూడదు నీ తండ్రి భార్య మానాచ్ఛాదనము తీయకూడదు తల్లి కోసం చెప్పి మళ్ళీ తండ్రి భార్య అంటాడీ ఒకవేళ నీ తండ్రికి వేరొక భార్య ఉంటే నీ తండ్రి భార్య మానచ్ఛాదనము తీయకూడదు అది నీ తండ్రిదే అది ఎవరు ఎవరి తాలూకామే ఎవరిని నమ్ముకొని వచ్చింది నీ తండ్రిని నమ్ముకొని వచ్చింది కనుక ఆమె మానాన్ని ముట్టడానికి వీల్లేదంటున్నాడు చూడండి ఇక తొమ్మిది వచ్చును నీ సహోదరుని మానాచ్ఛాదనము ఏమండి నీ సహోదరి మానా అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపులు పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క ఏనను నీ తల్లి కుమార్తె యొక్క ఏనను మానాచ్ఛాదనము తీయకూడదు ఏంటి ఎన్ని స్త్రీల మానా ఛాదనం కూర్చుకంట మాట్లాడుతున్నాడు మానం 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 అని చెప్పి ఎవరి కోసం పురుషుల కోసం చెప్పడం లేదండి ఇక్కడ స్త్రీల కోసం చెబుతున్నాడు చూడండి వారిలో పవిత్రత ఉంది ఆ పవిత్రతను మీరు భంగపరచకండి ఆ పవిత్రతను మీరు పాడు చేయకండి పంతొమ్మిదవచ్చును నీ కుమారుని కుమార్తె నీ కొడుకు కూతురు మానఛాదనం కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనం తీయకూడదు అది నీది ఆమె మానాన్ని తీస్తే నీ మానం పాడైపోతుంది నీవు సిగ్గుపడాలి అంటున్నాడు పదకొండవచ్చును నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె ఏమండి నీ సహోదరి ఆమె మానఛాదనమును తీయకూడదు నీ తండ్రి సహోదరి మానఛాదనము తీయకూడదు ఆమె నీ తండ్రికి రక్త సంబంధి ఏమండి ఇంకా చదువుదాం నీ తల్లి సహోదరి మానఛాదనము తీయకూడదు నీ తల్లికి చెల్లు అక్క ఉంటారు కదా పెద్దమ్మ పెన్నమ్మ అంటాం కదండి నీ తల్లి సహోదరి మానచ్ఛాదనము తీయకూడదు ఆమె నీ తల్లి రక్త సంబంధి ఇంకా పద్నాలుగు వచ్చును నీ తండ్రి సహోదరుని మానఛాదనము తీయకూడదు నీ తండ్రి సహోదరుని మానఛాదనము తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు ఆమె నీ తల్లి నీ తండ్రికి తమ్ముడు అన్నయ్య ఉంటే ఆమె దగ్గరికి వెళుతున్నావా ఏవండి ఈ రోజు వక్ర సంబంధాలు అక్రమ సంబంధాలు ప్రపంచంలో ఎన్నున్నాయి మీరు చెప్పండి మనకు తెలిసినవి బహుకొన్నైతే తెలియకుండా జరుగుతున్నవి ఎన్నెన్నో పదిహేను వచ్చిన నీ కోడలి మానఛాదనము తీయకూడదు ఆమెని కుమారుని భార్య ఆమె మానఛాదనమును తీయకూడదు నీ సహోదరుని భార్య మానఛాదనము తీయకూడదు నీ సోదరుడు యొక్క భార్య ఏమండి అది నీ సహోదరుని మానము ఏమండి అతని సహోదరుని భార్య మానాచాదనం తీస్తే ఇతర మానం పోయిందంటున్నాడు ఏంటి చదివరు లేదా ఆ మాట చూడండి మరలా నీ సహో పదహారు వచ్చినవండి నీ సహోదరుని భార్య మానాచ్ఛాదనము తీయకూడదు అది నీ సహోదరుని మానం ఆమె పవిత్రతను నువ్వు దెబ్బతీస్తే ఆమె వలన నీ సహోదరుడి మానం పోయినట్టయ్యా పవిత్రత దెబ్బతిన్నట్టయ్యా ఏమిటి స్త్రీలను ముట్టుకుంటే పురుషుల పవిత్రత పోతుందంటున్నాడేంటి అంటే పురుషులు పవిత్రులు గారా మేమంతా ఏదో పవిత్ర పురుషులు అనుకుంటున్నారేమో అమ్మో స్త్రీలు శరీరంలో వాళ్ళ శరీరంలోనే పవిత్రత ఉంటే పురుషులు తమ ఆలోచనలలో ఏంటి నూతన బంధన వచ్చేసరికి ఏమన్నాడు మేమంతా పవిత్రులను పురుషులు అనుకుంటున్నారేమో స్త్రీ ఒకళ్ళ శరీరములో తప్పు చేసి ఒకళ్ళ మానాచ్ఛాదనము పోతే అపవిత్రురాలుగా మారిపోతే పురుషుని దగ్గరికి వచ్చేసరికి వేసన్న మాట అని తెలుసా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు పురుషుల కోసం చెప్తున్నాడు ప్రతివాడు స్త్రీ గురించి చెప్పటం లేదు ఇక్కడ స్త్రీ తన శరీరములో ఒకవేళ ఎవరైనా ఒకళ్ళు తన మానాన్ని తీస్తే శరీర సంభోగం వాళ్ళది జరగచ్చేమో కానీ ఆమె పవిత్రత దెబ్బతీయొచ్చేమో గాని పురుషుడాని పవిత్రత ఎప్పుడు దెబ్బతింటుందో తెలుసా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం అందు వ్యభుచరించుచున్నాడు అంటే నీవు అపవిత్రుడుగా మారిపోయావు కదా అవునండి దేవుడు చెబుతున్న మాట పదిహేడు వచ్చిన చూద్దాం లేవకాండం పద్దెనిమిదవ పదిహేడు వచ్చిన అండి ఒక స్త్రీ మానాదనమును ఆమె కుమార్తె మానఛాదనం అండి తల్లిని కుమార్తెను కూడుతున్నారా ఒక తల్లిని కుమార్తెను కూడా వివాహం చేసుకున్నారా అలాంటివారు సమాజంలో లేరనుకున్నారా ఎందరో ఉన్నారండి ఆమె కుమార్తె కుమార్తె మానచ్ఛాదనము తీటకు వారిని చేర్చుకొనకూడదు వారు ఆమె రక్త సంబంధులు అది దుష్కామ ప్రవర్తన అంటే చూడండి ఏమండి నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరుడు మానచ్ఛాదనము తీట ఆమెను ఆమెతో పెండ్లు చేసుకొనకూడదు అపవిత్రత వల్ల స్త్రీ కడగా ఉన్నప్పుడు ఆమె మానాచ్ఛాదనం తీటుగా ఆమెను సమీపింపకూడదు నీ పొరుగువాని భార్య ఎందు నీ వీర్యస్కలనము చేసి ఆమె వల్ల అపవిత్రత కలుగ చేసుకొనకూడదు నీ వామను ముట్టటం వల్ల ఆమె అపవిత్రత అపవిత్రురాలుగా మారిపోవటమే కాకుండా నిన్ను అపవిత్రునిగా చేస్తుంది అంటే చూడండి అంటే ఏమండి ఇదంతా స్త్రీల కోసం ఎందుకు చెబుతున్నాడు కన్యత్వం ఎవరిలో ఉంటుందో పవిత్రత ఎవరిలో దేవుడు దాచాడో దేవుడు చెబుతున్నాడండి పవిత్రతకు మూలంగా నేను ఎందుకు సృష్టిలో చేశానో తెలుసా అమ్మా నువ్వు చాలా పవిత్రంగా ఉండాలి నువ్వు నమ్ముకునేది ఒకే ఒక్క పురుషుడై ఉండాలి నువ్వు ఒక్క పురుషుని నమ్ముకొని ఉన్నావా నీ భర్త ఏమండి ఈరోజు చూడండి ఈరోజు రోజుల్లో రేపు డేటింగ్ ఎల్లుండి బ్రేకప్ అయిపోయింది ఎంత సులువుగా బ్రేకప్ చెబుతుంది ఈరోజు సమాజం ఈరోజు ఒకరినొకరు అర్థం చేసుకోవటం కోసం తిరుగుతున్నారు కలిసి ఉంటున్నారు ఏమండి ఈరోజు చూడండి మెట్రోపాలిటన్ సిటీస్లో చూడండి పెద్ద పెద్ద పట్టణాల్లో చూడండి కలిసి ఉంటున్నారండి అందరూ సహజీవనం చేస్తున్నారండి సహజీవనం చేసి ఏం చేస్తున్నారు ప్రతి వారు తమ మానాలను తమ పవిత్రతను పోగొట్టుకుంటున్నారు కదా మరి దేవుడు ఎందుకు వారిలో పవిత్రత పెట్టాడు అది చూచి పవిత్రత అంటే ఇలా ఉంటుంది అని పురుషులు సైతం నేర్చుకోవాలి పవిత్రత అంటే నాలో పవిత్రత లేదు కానీ నన్న కన్న తల్లిలో పవిత్రత నేను చేసుకున్న భార్యలో పవిత్రత ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఇరవై వచ్చినాం నీ పొరుగు వాని భార్య ఎందుకు నీ వీర్యస్కలనము చేసి ఆమెను ఆప ఆమె వల్ల అపవిత్రత కలుగజేసుకొనకూడదు ఏమాత్రము నీ సంతానము ఇక అంటనాడు చూడండి ఈ మాటలన్నీ చెప్పటం అర్థం ఏంటో తెలుసా ప్రియులారా ఎందుకు స్త్రీలకే చెబుతున్నాడు స్త్రీలలోనే పవిత్రత మొట్టమొదట దాగి ఉంది ఆ స్త్రీలలోని పవిత్రత ఒకవేళ చెరుపబడితే పురుషులు కూడా చెరుపబడుతున్నారు పెండ్లైన పురుషుడే కావచ్చు ఆమె గర్భాన్ని పుట్టిన కుమారుడే కావచ్చు ఆమెను ఏలిన భర్తే కావచ్చు ఏమండి పవిత్రతకు మూలంగా దేవుడు ఆమెను చేసి నీ పవిత్రతను కాపాడుకో అని దేవుడు చెప్పాడే అవునా చెప్పాడా అవునండి చెప్పాడు చెప్పాడు ఏమంటే నడుచుండో కొన్ని మంచి మాటలు ఈ సందర్భంలో బైబిల్ నుంచి చదువుకుందాం ఏమండి దేవుడు చెబుతున్న మాటలేంటో ఒకసారి మనం చూద్దాం లేని పౌలు కొరందులకు రాస్తున్న రెండో పత్రిక పదకొండో అధ్యాయం ఇంతటి మూడో వచ్చులను చదివావు కదండి లేని పౌలు కొరందిలకు రాస్తున్న రెండవ పత్రిక పదకొండో అధ్యాయం రెండో వచ్చు నుంచి చూద్దామండి రెండవ వచ్చు నుంచి దేవాసక్తితో మీ ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకంటే పవిత్రురాలైన కన్యక కన్యక ఒకటైతే కాదు ఆ కన్యక పవిత్రురాలు కావాలి ఈరోజు ఎంతో మంది వివాహం చేసుకుందామని తహతహలాడుతున్న ఎవరస్తులారా అమ్మాయిని పెళ్లి చేసుకుందామన్న తొందర మాత్రమే కాదు మీరు చేసుకోబోయే అమ్మాయి పవిత్రురాలా ఆలోచిస్తున్నారా లేదా ఒకవేళ ముందే తాను అపవిత్రురాలుగా మారిపోతే మీరు కూడా అపవిత్రత కొని తెచ్చుకుంటున్నారు దేవుడు చెప్తున్న మాట నిజానికి దేవుడు ఏమనుకున్నాడు స్త్రీ ద్వారా ఈ సమాజానికి ఏ పవిత్రత పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి రెండో కొన్ని పత్రిక పదకొండు రెండు దేవాసక్తితో మీరు ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి ఒక్కడే పురుషునికి అంటున్నాడు చూడండి నిజంగా ఒకవేళ పవిత్రురాలుగా నువ్వు ఉండాలి అంటే ఒక్కరినే ఉన్నావా ఒక్కరితో ఉన్నావా ఏమంటే ఈరోజు ఒకరితో కనబడిన వ్యక్తి రేపొద్దున మరొకరిని మరొకరితో కనబడుతుంది ఈరోజు ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ ఈ సొసైటీ ఏమంటే ఎవరు మమ్మల్ని అడగడానికి వీల్లేదు ఎవరు మమ్మల్ని ఆంక్షలు పెట్టడానికి వీల్లేదు కాదండి సమాజం ఈరోజు లేదా తమ అపవిత్రత తమ పవిత్రతను కోల్పోతుంది ఈరోజు సమాజం అవునండి పవిత్రత కోల్పోతున్నారు అనడానికి దేవుడు ఏమంటున్నాడు ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను కన్యక కంటేనే పవిత్రురాలి కదండి మళ్ళా పవిత్రురాలైన కన్యక నిది కట్టున్నాడు అంటే పురుషుని ఎరుగని దానవగాను ఉండాలి పవిత్రురాలైన కన్యకునుగా నీవు ఎవరి దగ్గరికి వెళ్ళాలని నేను కోరుకున్నానో తెలుసా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని సంఘాన్ని కూడా మనలను కూడా దేవుడు ఈరోజు ఎవరితో పోలుస్తున్నాడు నిన్ను కూడా ఒక స్త్రీతో పోలుస్తున్నాడు ఒకవేళ ఆమెకున్నది మానమైతే ఆమెకున్నది పవిత్రత అయితే పురుషులారా ఈరోజు మన సంఘం అయితే మనలో కూడా దేవుడు పవిత్రత చూడాలి అనుకుంటున్నాడు మరి ఎంతమంది పవిత్రులుగా బ్రతకగలుగుతున్నారు క్రీస్తు కోరుకున్నట్లుగా ఆయనకు ప్రదానం చేయబడిన వారుగా పవిత్రులుగా జీవించగలుగుతున్నావా లేదంటే మనం మానాన్ని చాదనానికి అప్పగిస్తున్నావా ఆలోచించండి ఎందుకంటే అపవాది సరళతను తొలగించడానికి మనలో ఉన్న పవిత్రతను దెబ్బతీయటానికి ఆల్రెడీ సమాజంలో స్త్రీ యొక్క పవిత్రతను దెబ్బతీసడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందండి ఒకరిని వివాహం చేసుకొని వారిని వదిలిచి విడిచిపెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళిపో నో ప్రాబ్లం ఆయన నచ్చలేదు ఆయన విడిచిపెట్టి మరొక దగ్గరికి పో ఏమండి అలా వెళ్ళొచ్చా వెళ్ళిపోవచ్చా ఎంతమంది దగ్గర నీవు నీ మానాన్ని ఛేదిస్తున్నావు ఇదేనా పవిత్రత నీ భర్త చనిపోయిన తరువాత దేవుడు ఏమన్నాడు తెలుసా అమ్మ ఒకవేళ నువ్వు విధవరాలుగా మారిపోతే చనిపోతే నువ్వు వివాహం చేసుకోకుండా ఉండేది చాలా గొప్పది అది చాలా మేలు నీకు నిజమైన విధవరాలు ఎలా ఉండాలో ఏమండి లక్షణాలు చెప్పాడండి దేవుడు తిమోతిలో చెప్పాడు ఒకసారి ఆ మాట చూద్దామండి తిమోతిలో ఎలాంటి లక్షణాలు దేవుడు చెప్పాడు అన్నది ఒకసారి చూసిన తరువాత ఇక్కడికి వద్దామండి ఏమంటున్నాడు తిమోతికి రాస్తున్నా మొదటి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అండి పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలండి అరవది ఏండ్ల కంటే తక్కువ వయస్సు కలిగి ఒక్క పురుషునికే అంటే నడిచండు ఒక్క పురుషుని నమ్ముకున్న దానివై ఉన్నావు నువ్వు ఈరోజు ఒకరిని కాకుండా ఎందరినో ఎందరితోనో ఉన్న అంటే స్త్రీ నీ మానాన్ని నీ పవిత్రతను దేవుడు అనుకుంటుంటే అసలు పురుషుడు తాకితేనే నీ పవిత్రత దెబ్బతింటాది అనుకునే దేవుడు పోనీ నువ్వు చేసుకో తల్లి వివాహం చేసుకున్న తప్పులేదు ఒక్కరిని ఒక్కరిని ఒక్కరితో నీ పవిత్రతను కాపాడుకు అంటున్నందుకు ఈరోజు ఒకరితో ప్రేమ రేపు మరొకరితో ఏమండి సహవాసం ఎల్లుండి మరొకరితో పెళ్ళి తల్లు లేవంటున్నారు తెలుసు అమ్మా నువ్వు ఎంతవంతు తిరుగునా పర్లేదు కానీ పెళ్లికి మాత్రం పవిత్రరాలుగా ఉండాలి అది పవిత్రత ఏమండి ఈరోజు ఎందరో స్త్రీలు తమ మానాన్ని పోగొట్టుకున్నవారు అపవిత్రులుగా మార్చబడిన వాళ్ళు పెళ్లి పండపంలో పరిశుద్ధ వివాహంలో పవిత్రులుగా మారిపోయి తెల్ల బట్టలు వేసుకుని వేలేసుకున్నంత మాత్రాన పవిత్రులు కారు వాళ్ళు వాళ్ళ పవిత్రత ఎప్పుడూ పోయింది వాళ్ళ పవిత్రత ఎప్పుడూ పోయిందండి అంటే నిజంగా వాళ్ళ పవిత్రతను కాపాడుకోగలిగితే ప్రతి స్త్రీ తన పవిత్రతను కాపాడుకోగలిగితే ఏ పురుషుడు నీ దగ్గరకు రాగలడు నువ్వు అనుమతి ఇవ్వకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి స్త్రీ నిజంగా ఈ దేవుడు చెప్పిన నియమావళి పవిత్రతను పాటించగలిగితే నువ్వు అనుమతి ఇస్తేనే కదా ఏ స్త్రీ ఏ పురుషుడని నీ దగ్గరకు రావాలి నీతో సైనించాలి అవునా అంటే స్త్రీని దేవుడు పవిత్రత కోసం నిజంగా నేను నువ్వు కట్టడి చేసుకోగలిగితే గతి లేక పురుషుడు కూడా పవిత్రతను కట్టడి చేసుకుంటాడు అమ్మా అందుకే దేవుడు స్త్రీతో చెప్తున్నాడు అమ్మా నీలో పవిత్రత కనుక నువ్వు ఒకడు భర్త చనిపోయినా అక్కడ ఏమంటున్నాడంటే ఒకడే పురుషునికి భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములను కడిగి శ్రమ వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యమును చేయ పూనుకొనిదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలలో చేర్చవచ్చును ఆమె విధవరాలంటే ఏమిటి విధవరాలు అయిపోయింది కదా ఎవరైనా వివాహం చేసుకోవచ్చు కదా పోలేమో ఒక్కరిని నమ్ముకున్నావు కదా ఒక్కరితో చాలు చాలించే నువ్వు మిగిలిన జీవితకాలం అంతా ఒక్కరితోనే పవిత్రురాలుగా ఉండమ్మా ఏమిటి యేసుప్రభు వారు నిజంగా వచ్చినప్పుడు యేసుప్రభు వారిని తీసుకొని వచ్చినప్పుడు ఎన్న ఎన్నో సంవత్సరాలుగా విధవరాలుగా ఉన్న ప్రవక్త్రి ఆమె ఉందండి యసుప్రభు వారిని చూచిందండి అంటే ఆమె పవిత్రత విషయంలో ఎన్ని ఎనభై నాలుగు సంవత్సరాలు కాపాడుకుందండి ఆమె పవిత్రత ఎనభై నాలుగు సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాలు కాపాడుకున్న సందర్భం నిజంగా బైబిల్లో చదివినప్పుడు ఏమండి అంటే నిజంగా పవిత్రత విషయంలో దేవుడు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడా ఆలోచించాలి ఈరోజు సమాజం ఆలోచించాలి పవిత్రతకు దేనికి మూలంగా పెట్టాడు ఎవరిని మూలంగా పెట్టాడు అన్నది మనం నిజంగా ఆలోచించగలిగితే దేవుడు అంటున్నాడు అమ్మ నిన్ను పవిత్రురాలుగా చేశాను నువ్వు పవిత్రురాలుగా ఒక్కడే పురుషునికి ఉండాలి అని సంఘాన్ని కూడా ఒక స్త్రీమూర్తితో పోలుస్తున్నాడు అంటే ఏమంటే పవిత్రత ఎవరిలో ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు అలాగని పురుషులలో పవిత్రత ఉండకూడదా నీవు ఆలోచించి నీ ఆలోచనలోనే అపవిత్రుడుగా మారిపోతాను అందుకే కదా యేసుక్రీస్తు అందరి కోసం అందరి కోసం ఆయన రావాల్సి వచ్చింది అందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయవలసి వచ్చిందండి ఏమండి అందుకే దేవుడు ఏమంటున్నాడు ఒక మాట చదువుతాండి ఒక మాట చూడండి అంటే వివాహమైన విషయంలో దేవుడు ఎంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నాడో ఒక్కసారి ఈ మాట చదువుకుందామండి ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం ఇరవై నాలుగో అధ్యాయం మొదటి నుంచి నాలుగో వచనాలు చూడగలిగితే ఏమండి ద్వితీయోపదేశ కాండం ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచండి ఒకడు ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తరువాత మానభంగ సూచన ఒకళ్ళు ఏదైనా ఒకటి కనబడినందున ఆమె మీద అతని ఇష్టం తప్పిన ఎడల అతడు ఆమెను పరిత్యాగ వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలను ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకునవచ్చును ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెను పరిత్యాగం పత్రిక వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి ఆమెను పెండ్లు చేసుకుని పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెరిమిటి ఆమెను పెండ్లు చేసుకునేటికి ఆమెను మరలా పరిగ్రహించకూడదు ఎందుకు మలినం అయిపోతా తల్లి నువ్వు అంత మంది దగ్గరకు వెళ్ళటం వల్ల మలినం పురుషుడు అనేక మంది దగ్గరికి వెళ్ళటం వల్ల మలినం స్త్రీ అనేక మంది దగ్గరికి వెళ్ళటం వల్ల మలినం 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 పవిత్రతకు నీ పవిత్రత దెబ్బతింటుంది ఎవండి రోజు సమాజంలో పుట్టిన భయంకరమైన డిజీజెస్ ఏంటది సుఖ వ్యాధులు అంటున్నారే ఎస్టీడీ అంటారు సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అన్నారే దేనికి ఒక పురుషుడు అనేక మంది దగ్గరికి వెళ్ళటం ఒక స్త్రీ అనేక మంది దగ్గరికి వెళ్ళటం వల్ల పవిత్రత కోల్పోతుంది పవిత్రత లోపిస్తుంది దేవుడు ఏ పవిత్రతనైతే కోరుకున్నాడో ఆ పవిత్రత నాకు కావాలి అని దేవుడు అంటూ మూలంగా నిన్ను చేసి అమ్మా నీవు నీవు పవిత్రతనే పాఠాన్ని సమాజానికి నేర్పించాలి నీ భర్తకి నేర్పిస్తావా నీ కుమారుకి నేర్పిస్తావా నీ కుటుంబానికి నేర్పిస్తావా నీవు నేర్పించాలి అని దేవుడు చెబుతున్నాడండి అందుకే పవిత్రరాలైన కన్యకునుగా ఒక్కడే పురుషుని నువ్వు నమ్ముకున్నావు కదా అదే తల్లి నువ్వు పవిత్రతను కాపాడుకోనటంలో నువ్వు చూపించిన గొప్పతనం నేను ఎంత పవిత్రుడుగా ఉన్నాను నా కుమారుడు ఎంత పవిత్రుడుగా ఉన్నాడు చివరికి ఆయన నమ్మిన సంఘం ఎలాగైతే పవిత్రులుగా మారాలో ఆ పవిత్రతలోనికి మనం ఎలా వెళ్ళాలి ఏమండి ఇప్పుడు సమాజం అంతా కూడా ఎంతో ఎంతో అపవిత్రులుగా మారిపోతున్నాయి ఎలాంటి సందర్భాల్లో అపవిత్రులుగా మారిపోతున్నారు ఆ నుంచి ఎలా ఈ సమాజం బయటపడాలో నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం కలిమూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధు తండ్రి దేవా మీరు ఆది నుంచి మీరు చూపిన అందరి పట్ల మీ కుమారుని పంపి మా కోసం సిలువులో అతని బలియాగంగా సమర్పించి మమ్మల్ని పవిత్రులుగా చేయటానికి స్త్రీని పాఠంగా మా ముందు నిలువ పెట్టి పవిత్రురాలుగా ఆమెను చేయటంలో మేమంతా మీ కుమారుడు చూపించిన పవిత్రమైన బాటలోనికి రావాలన్నా మీ ఆకాంక్ష సంఘముగా ఈరోజు ఎలాంటి పవిత్ర పవిత్రతలోనికి మేము వెళ్ళాలో అన్నది ఇంకను మేము నేర్చుకుని గలుగుటకు మా మనోనేత్రాలు వెలిగించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాము తండ్రి ఆమె కొరకు పాలి వేగదా తన కొరకు నువ్వు చెబితే దైవాని తన కూర్చి నువ్వు చెబితే దైవాని నీ కొరకు చూశాడు ఆ దేవుని నీ కొరకు చూశాడు ఆ